మెరుపులా లా లా ఆడతా తా తా విడుగులా లా లా రేగుతా తా తా దమ్ముల్తే కాస్కో ఛాలెంజి చేస్కో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా అలీతో సరదాగా దేవుడు చేసిన అద్భుతం మనిషి ఆ మనిషి చేసిన మహా అద్భుతం సినిమా అలాంటి అద్భుతమైన సినీ కళాకారుల్ని నిర్మాతల్ని డైరెక్టర్ల్ని హీరోయిన్ని కామెడీ ఆర్టిస్ట్ల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ల్ని మీ ముందుకు తీసుకొస్తుంది అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు మన ఎపిసోడ్కి ఒక లెజెండరీ డైరెక్టర్ ఒక అద్భుతమైన డైరెక్టర్ ఆయన నిర్మాత డైరెక్టర్ ఒక హీరోకి ఫాదర్ అండ్ ఈ రోజున మన ఎపిసోడ్కి వచ్చిన్నారు దాదాపు 93 సినిమాలు దర్శకత్వం వహించిన ఆ వ్యక్తిని మనం పిలిచేద్దాం ప్లీజ్ వెల్కమ్ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెళ్ళలేదు గురుగారు వెల్కమ్ టు అలీతో సరదాగా థ్యాంక్ యూ మీరు చిన్న స్క్రీన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చిన్న స్క్రీన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపు ఒక 2 ఇయర్స్ అయి ఉంటుంది మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మీరు డైరెక్టర్ అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత డైరెక్టర్ ముందే పెళ్ళి అయిందా ముందే అది మ్యాటర్ ఆవిడ అదృష్టం మీకు కలిసి వచ్చింది అంటారా అంతే అంతే కదా మరి అంటే ఈ సందర్భంగా మీరు చెప్పుకోగలుగుతారు నిజంగానే ఆవిడ అదృష్టం అంతే ఆవిడ దసరా రోజు పుట్టింది దసరా రోజు అవును సో అన్ని విజయాలు మీకే అంతే అన్ని విజయాలు 93 చిత్రాల్లో 93 చిత్రాలు ఎన్ని సినిమాలు సూపర్ హిట్ అబ్బాయి నిజం చెప్పుకోవాలి నిజం చెప్పుకోవాలి ఈ టైంలో అందరికి తెలుసుకోవడాను 90% అంటే 93లో అంటే 93లో 80 వేసుకో ఓ 80 సినిమాలు 80 సినిమాలు భగవంతుడు ప్రేక్షకులు నాతో పనిచేసిన వాళ్ళు నాకు ఇచ్చిన నిజంగా వరం అది 80 సినిమాలు హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు నిజంగా నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను ఏ ఇయర్లో మీరు ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీ 1969 అబ్బాయి 1969లో హీరో అవుదామని నెల్లూరు నుంచి మెడ్రాస్ దగ్గర కదా ఏ ట్రైన్ ఎక్కారా బస్ ఎక్కారా ఏ ట్రైన్ ఎక్కారు చెప్పండి గుర్తుందా అంటే విజయవాడ నుంచి వస్తుందా అన్నారు అది విజయవాడ నుంచి నెల్లూరులో ఆగింది ఎక్కాను మామూలు సర్కార్ ఎక్స్ప్రెస్ అనుకుంటా ఆగి ఉండొచ్చు అది సర్కార్ ఎక్స్ప్రెస్ మీకు ఎవరైనా హీరో అవ్వాలా డైరెక్టర్ అవ్వాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కండి ఎందుకంటే అది నెల్లూరు వెళ్ళి లేదు మీది నెల్లూరు కాదు హైదరాబాద్ మాది అంటే రాజమండ్రి వెళ్ళి ఎక్కండి ఎందుకంటే నేను ఆ ట్రైన్ ఎక్కాను హీరో అవుదామని వెళ్ళారు కదా హీరో అవుదామని వెళ్ళాను ఎలాగని ఏమన్నారు ఏ డైరెక్టర్ని కలిశారు అన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాను రోడ్డు మీదనే సురేష్ ప్రొడక్షన్స్ అని అన్నపూర్ణ స్టూడియోస్ అని జగపతి పిక్చర్స్ అని బోర్డులు కనిపించేవి అంతకుముందు వాళ్ళ సినిమాలు చూసున్నాను నేను నెల్లూరులో సో వీళ్ళ ఆఫీసులు ఇవే లోపలికి వెళ్తే అంటే అక్కడ వాచ్మెన్లు ఉండేవాళ్ళు వాళ్ళు అసలు లోపలికి రానిచ్చేవాళ్ళు కదా సో అలా చూసుకుని తృప్తిపడి పోయా అనేవాడు సరే అని వెళ్ళిపోయేవాడిని ఇక వెళ్ళిపోయి మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారబ్బా ఎవరు తెలియదు కొంచెం కూడా అసలు సినిమా ఫీల్డ్లో టచ్ లేకోకుండా పెద్ద డబ్బులు లేకోకుండా పెద్ద చదువు లేకోకుండా వెళ్ళి హీరో అయిపోదాం అనుకుని పెద్ద ఆశతో వెళ్ళాను ఓకే కానీ ఫలించలేదు తర్వాత ఫైనల్గా పిసి రెడ్డి గారు తెలిసే ఉంటుంది కానీ అవును పిసి రెడ్డి గారు చాలా గొప్ప డైరెక్టర్ ఆయనతో ఒక ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు ఏంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు సినిమా ఫీల్డ్లో నువ్వు అని అడిగారు నన్ను నేను హీరో అవుదాం అనుకుంటున్నానండి అన్నాడు నీ మొహంలో హీరో ఏంటి నిజంగా బాగానే ఉండేవాడి అని అంటారు అప్పుడు నాకు అంటే నెల్లూరులో నెల్లూరు సోమం బాబు అనేవారు అంటే మిమ్మల్ని సోమం బాబు కూడా అన్నాడు నాన్న ఒకరోజు వేరే నాకు కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి రా ఫేస్లోనే సరే సగం ఆస్తి రాసిపోయా అని అడిగా నేను అది కుదరదురా అన్నాడు పిసిరెడ్డి గారు ఆ మాట అడిగినప్పుడు హీరో అవుదాం అన్నాను అనుకుందామని సరే కుదరలే ఆయన ఏమన్నాడండి నీ మొహంలే అని అన్నాడు సరే ఇంకేదన్నా ఇవ్వండి సినిమా ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వాలి ఏదన్నా ఇవ్వండి అంటే ఆలోచించి చెప్తాను లేని అన్న తర్వాత ఒక వరుసగా ఒక 10 డేస్ 15 డేస్ ఆయన ఇంటికి వెళ్తూ వెళ్తాం జరిగింది వెళ్తూ ఉంటే ఒకరోజు రేపు సాయంత్రం జెమిని స్టూడియోకి రా జెమిని స్టూడియో ఉండేది అప్పట్లో రేపు సాయంత్రం జెమిని స్టూడియోకి రా
కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. వి మధుసూదనరావు గారని ఒక డైరెక్టర్ గారు, పెద్ద టాప్ డైరెక్టర్, ఆయనకి పరిచయం చేస్తాను. ఆయన పెట్టుకుంటే నీకు జాబ్ దొరుకుతుంది, సినిమా పరిశ్రమలో ప్రవేశం దొరుకుతుంది, లేకపోతే లేదు. నీ అదృష్టం. మోగ మనుషులా? మనుషులు మారాలి, మనుషులు మారాలి. ఓకే సరే అని నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే యాజ్ యూజువల్ అక్కడ ఉన్న వాచ్మెన్ ఆపేశాడు. ఏ నిల్లి అది ఇది అని. సార్ తెలుగులో, మనకి తమిళ్ రాదు, రమ్మన్నారు సార్, ఇట్లా ఏదో ఉద్యోగం ఇస్తామన్నారు ఇదని ఏదో తెలుగులో చెప్తుంటే పాపం వాళ్ళకే అయ్యో అనిపించి సరిపోయా అన్నారు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అప్పుడే షూటింగ్ అయిపోయి మసూన్రావు గారు వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ రోజు ఓపెనింగ్. సరే పిసి రెడ్డి గారు పరిచయం చేశారు. సార్ నేను చెప్పిన కుర్రాడు ఈ అబ్బాయిను అని. ఓ అలాగా, అయితే ఒక సీన్ రాయించు వీటితోటి అన్నారు. ఏదో సీన్ ఏదో ఇచ్చారు, రాశాను. చూసి బాగానే ఉంది వీడి హ్యాండ్ రైటింగ్, బాగానే ఉంది అన్నాయి. స్పేస్ సరి పెట్టుకో అన్నారు. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, అసలు నా చేతి రాత నా తల రాతను మార్చిందని. ఓ నిజంగానే అది చూసి అక్షరాలు బాగున్నాయి అని చెప్పి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. సినిమా కరెక్ట్గా ఊరికి ఓపెనింగ్ చేశారు తప్ప షెడ్యూల్స్ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఏదో అన్నారు. పిసి రెడ్డి గారికి ఏదో ఛాన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్గా వచ్చారు ఆ సినిమాకి. ఆ సినిమాకి ఓకే. సో రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన అప్రెంటిస్. ఓకే. సో ఆ సినిమా అట్లా చేశాము. ఓకే. ఇక అక్కడి నుంచి మసూన్రావు గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అయ్యారు. నేను ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు అంతా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమాలు చేసేవాడిని. నీ సినిమా కూడా చేశాను, నిప్పులాంటి నిజం. నిప్పులాంటి నిజం బొడ్డోడు. మీరు అప్పటికి ఆల్మోస్ట్ మీరు కో డైరెక్టర్ అయిపోయారు. కో డైరెక్టర్ అయిపోయారు. మీరు బి గోపాల్ గారు? బి గోపాల్ గారు అప్పుడే చూశాను మిమ్మల్ని. నిప్పులాంటి నిజం అప్పుడు. అవును, రాఘవేంద్ర గారి డైరెక్షన్. అవును. తర్వాత మీరు దాదాపు నాకు తెలిసి ఒక 69లో వచ్చారంటున్నారు. 69 నుంచి ఎన్ని ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు? 79 వరకు చేశాను. అంటే 10 ఏళ్ళు. బా, 10 ఇయర్స్. మధ్యలో పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. ఓకే. ఇక డైరెక్షన్ ఛాన్స్ ఎవరు ఇస్తారు మనకి అనే ఉద్దేశంలోనే ఉన్నా నేను. అనుకున్నారు? అనుకున్నాను డెఫినెట్గా. ఎందుకు ఇవ్వాలి అంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు? నేను కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇది బిజినెస్, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అనేది నా మైండ్లో ఉంది. ఇక జీవితాంతం ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ కానీ బతుకుదామలే అన్న దీంట్లోనే ఉన్నప్పుడు కేఎస్ రామారావు గారు ఒకరోజు వచ్చి, సార్ డైరెక్షన్ చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తానండి, దానికోసమే వెయిట్ చేస్తున్నాను, ఎవరు అడుగుతారా అని అన్నప్పుడు సూర్యనారాయణ బాబు అని కృష్ణ గారి బ్రదర్ ఇన్లా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి ఏదో సినిమా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. అది ఎందుకన్నా కుదరలేదు. ఆ తర్వాత ఖాళీ కానీ ఇక డైరెక్షన్ పిచ్చబెట్టింది కదా, ఇక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయబుద్ధి కాలేదు. అవును. సో ఈ డైరెక్షన్ దీంతో తిరుగుతూ ఉన్నాను. ఆయన మధ్యలో వేరే సినిమా మొదలు పెట్టేశాడు సూర్యనారాయణ బాబు. నెక్స్ట్ సినిమా చూద్దామండి అన్నాడు. అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాను. సో నెక్స్ట్ సినిమా ఏదో సబ్జెక్ట్ అనుకున్నాము. సుజాత గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాము, ఆమె ఒప్పుకుంది. అప్పుడు సుజాత గారు చాలా మంచి పేరు, గోరింటాక్ సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. అంతా అయిపోయింది. ఇక 10 డేస్ షూటింగ్ ఉందనగా ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే కొత్త డైరెక్టర్ అయితే మేము చెయ్యము డిస్ట్రిబ్యూషను, ఎవరిన పాత డైరెక్టర్ని పెట్టుకోండి అన్నారు. అప్పుడు సునీల్ బాబు నాతో చెప్పాడు. ఇంటికి వెళ్ళి బోరుని ఏడ్చేశాను. ఏం చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ కాదన్నప్పుడు ఇంక సినిమా ఆగిపోయినట్టే కదా. ఎందుకంటే వాళ్ళే మెయిన్, వాళ్ళు మెయిన్ ఆ రోజుల్లో. సరే నాకు ఎందుకో ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది. లింగమూర్తి గారు అనే ఒక పేరు రాఘవేంద్ర గారి ద్వారా నాకు పరిచయం. అవును, కొంచెం పరిచయం. ఆయన అప్పుడు టాప్ లక్ష్మీ ఫిలిమ్స్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్. ఆయన వస్తానంటే సెంట్రల్ స్టేషన్ లో, సెంట్రల్ స్టేషన్ నెల్లూరు ఎదురెళ్ళి తీసుకొచ్చే ఎవరి కారెక్తే వాళ్ళ అదృష్టంతులు. అంత పేరున్న మనిషి రామారావు గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళా. కేఎస్ రామారావు గారు, సార్ లింగమూర్తి గారు ఊళ్ళో ఉన్నారా అని అడిగాను. ఉన్నట్టున్నాడు, ఆయన నిన్న వచ్చినట్టున్నారు సార్ అన్నాడు. ఒకసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అన్న. ఆయనకు ఒక స్కూటర్ ఉండేది కేఎస్ రామారావు. సో దాంట్లో ఎక్కించుకుని పామ్ గ్రో హోటల్లో ఉండేవాడు ఆయన. అక్కడికి తీసుకెళ్తే చాలామంది ఫుల్ ప్రొడ్యూసర్స్ అందరూ వెయిటింగ్ ఆయన కోసం. ఆయన లోపల రూమ్లో ఉన్నారు. నన్ను నా పేరు చెప్పగానే రమ్మని రమ్మని అని చెప్పి పిలిచారు. ఏంటి రెడ్డి గారు, ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అని అడగగానే ఒక 15 నిమిషాలు లేట్ చేశాను. ఏంటి అసలు ఎందుకు, ఏంటి చెప్పండి, విషయం చెప్పండి అన్నాడు. సరే ఇట్లా జరిగింది, లాస్ట్ మినిట్లో వాళ్ళు కాదన్నారు, ఈ సినిమా మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది సార్,
నా లైఫ్ సెటిల్ అవుతుందన్న దానికి ఏముంది చేద్దాం చూడండి బాబు ఫోన్ చేసి రమ్మనండి అన్నాడు చూడండి బాబు రావడం వెంటనే చెక్ ఇచ్చేయటం సినిమా స్టార్ట్ అవ్వటం సినిమా హిట్ అవ్వటం వెంటనే నాకు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత ఒక ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ నన్ను పిలవడం ఏ సినిమాది న్యాయం కావాలి కాదు ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా సంజయ 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 శ్రీధర్ గారు హీరో శ్రీధర్ హీరో సుజాత హీరోయిన్ చంద్రమోహన్ వీళ్ళు చిన్న మామూలు చిన్న సబ్జెక్టు పెద్ద అంటే ఎన్నోలో తీస్తారు సినిమాది పెద్ద సాంగ్స్ ఉండవు పెద్ద లవ్ సీన్స్ ఉండవు ఏముండవు ఫ్యామిలీ డ్రామా ఓకే సో ఆ సినిమా చూసి క్రాంతి కుమార్ గారు నాకు పిలిచారు పిలిచి ఆ సినిమా బాగా ఆడుతుంది కూడాను ఏమైనా నేను సర్దార్ పాపారాయుడు సినిమా తీశాను తర్వాత చిరంజీవితో ఒక చిన్న సినిమా ఏదో చేద్దాం అనుకుంటున్నాను నువ్వు చేసి పెట్టు అన్నారు మొత్తం మెడ్రాస్ సిటీ అంతా అసలు తిరిగి తిరిగింది నా గ్రీన్గా లైట్లు గీట్లు అసలు మామూలు విషయం కాదు నేను క్రాంతి కుమార్ గారి సినిమా చేయడమే రామారావు గారితో సినిమా తీసి రామారావు గారితో సినిమా తీసి అసలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన క్రాంతి కుమార్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడప్పుడే అంతే 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 దాంట్లో నెగటివ్ క్యారెక్టర్ ఓకే సో నాకు ఆ ఛాన్స్ రావడం నిజంగా అసలు చాలా అదృష్టం చాలా ఫీల్ అయ్యాను సో దానికి తగ్గట్టు మంచి సబ్జెక్ట్ దొరికింది రాధిక ఫస్ట్ ఫిలిం ఆ అమ్మాయి కూడా ఎక్స్ట్రాడినరీగా చేసింది చిరంజీవి సో వాళ్ళిద్దరి మీద మెయిన్గా ఉంటుంది ఆ సినిమా న్యాయం కావాలి స్ట్రైట్ మూవీ అంటే రీమేక్ స్ట్రైట్ స్ట్రైట్ ఓకే అంటే కొత్త మలు పని ఒక నవల సో అది సినిమాగా తీసాము రిలీజ్ అయింది ఎక్కడికి వెళ్ళినా 175 డేస్ అవును సూపర్ డూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ న్యాయం కావాలి దాంట్లో పాట కూడా ఉంది న్యాయం కావాలి పాట అవును ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సినిమా మెయిన్ సినిమా మీది మీ కెరియర్లో కానీ అన్నయ్య మెగాస్టార్ గారు కెరియర్లో కానీ ఖైదీ సినిమా ఖైదీ సినిమా రిలీజ్ అయిన రోజున అసలు మామూలు టాక్ కాదు కదా అవును అంటే దాని ముందు మీ మీ లెవెల్ ఏంటి ఆ సినిమా తర్వాత మీ లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ ఒక 3-4 సినిమాలు చేశాను హిట్ లేని ఓకే ఆ తర్వాత 2-3 ఫ్లాప్ లేని ఓకే ఫ్లాప్లు అయ్యేసరికి నన్ను బుక్ చేసుకున్న ప్రొడ్యూసర్లు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు నెమ్మదిగా మనుషుల్ని పంపించి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇమ్మన్నారు తిరిగి ఇచ్చేసాను నా పేరు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ డే వేరే డైరెక్టర్స్ తోటి అనౌన్స్మెంట్ వచ్చేసింది చాలా బాధపడ్డాను ఇక మన జీవితం ఇంతే అనుకున్నాను నేను ఆ టైంలో కేసు రామారావు గారు అభిలాష చేయటం అభిలాష కూడా మెడ్రాసులో ఫస్ట్ కాపీ చూసి బాగాలేదని చెప్పటం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను హైదరాబాద్ లేదు షూటింగ్లో ఉన్నాను నా వైఫ్ ఫోన్ చేసింది అభిలాష కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ మెడ్రాస్లోను టాకు ఎందుకంటే ఛాంబర్లో వేసేవాళ్ళు ఛాంబర్లో వేసేవాళ్ళు రిలీజ్ ఫిలిం ఛాంబర్లో అని చెప్పింది చెప్పగానే నేను వీరేంద్రనాథ్ గారికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి నేను నా బాధ చెప్పుకుని ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఫిలిం అభిలాష ఆయన నవల్స్ ఇదిలో ఫస్ట్ ఈ ఒక్క నవల యాక్సెప్ట్ చేయకపోతే తన తర్వాత నా నవల్స్ అన్ని ఎవరు తీసుకోరని ఆయన బాధ ఈ సినిమా కూడా పోతే వరుసగా నా 3-4 సినిమాలు పోయినాయి నేనేమైపోవాలని నా బాధ ఇద్దరం లిటరల్గా ఏడ్చుకున్నాం ట్యాంక్ బండి మీద సరే సినిమా రిలీజ్ అయింది భగవంతుడి దయ వల్ల వాటర్ ఉంది అలాగే అదేనా ఆ కన్నీళ్ళే మీ కన్నీళ్ళేనది వీరేంద్రనాథ్ కన్నీళ్ళు నా కన్నీళ్ళే అది ఓకే సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది అసలు మామూలు పేరు రాలేదు అందరు అభిలాష్ అవును సూపర్ సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది అందగట్టిన చూడ జాబిల్లి వచ్చింది కానీ ఈ కాంబినేషన్ చిరంజీవి గారు కోదండరామరెడ్డి గారు ఇళయరాజా గారు రాధిక రాధిక కేసు రామారావు కేసు రామారావు గారు వీరేంద్రనాథ్ సత్యమూర్తి అసలు అదే మొత్తం కాంబినేషన్ అబ్బా ఈ కాంబినేషన్ చాలా కాలం రన్ అయింది కదండి చాలా కాలం ఎన్నేళ్ళు దాదాపు మీ జర్నీ కేసు రామారావు గారితో ఒక 8 ఇయర్స్ ఫైవ్ ఫిలిమ్స్ సూపర్ డూపర్ హిట్ ఏంటి అభిలాష చాలా రాక్షసుడు ఆ తర్వాత రాజశేఖర్ సినిమా 5 సినిమాలు ఓకే 5 సూపర్ డూపర్ హిట్లు అసలు ఆ సినిమాలు నేను చేసుకుంటకపోతే నాకు డిఫరెంట్ డైరెక్టరు అని ఇంత పెద్ద పేరు వచ్చిండకపోయి ఉండొచ్చు అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా ఓకే ఈ ఛాలెంజ్ సినిమా చూసిన ప్రతి వాళ్ళు నేను ఎక్కడికన్నా యుఎస్ వెళ్ళినా ఇంకో చోటుకు వెళ్ళినా అక్కడ జాబ్ చేసుకునేవాళ్ళు మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి ఆ సినిమా ఒక్క రూపాయితోటి కొన్ని కోట్లు సంపాదించి చూపించాడు ఓకే అని చెప్పి చెబుతుంటారు చాలా సంతోషం వేస్తూ ఉంటారు మీరు ఎందుకు ఎన్టీ రామారావు గారితో డైరెక్షన్ చేయాలి
అవకాశం ఎందుకు రాలేదు మీకు? నిజం చెప్పనా? ఆ దురదృష్టం బా. కరెక్ట్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆ నన్ను ఇంటికి పిలిచారు. బ్రదర్, మనం ఒక సినిమా చేస్తున్నాం అన్నారు. ఆయన హీరోగా మీ డైరెక్షన్లో? సబ్జెక్ట్ చూసాం, గౌరవం అని తమిళ సినిమా చూసాము. నేను, క్రాంతి కుమార్ గారు అందరం కూర్చొని చూసాము. కాకపోతే దాన్ని కొంచెం ఎక్కువ మార్చుకోవాలి, కొంచెం రాగా ఉంది ఆ సినిమా. కానీ పెద్ద హిట్ సినిమా, శివాజీ గణేషన్ చేసి మన తెలుగుకి ఇంకా కొంచెం మార్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పెద్ద ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ బాగుంది సినిమా చూశాను కానీ ఎక్కువ మార్చుకోవాలి, నాకు ఒక 2 మంత్స్ టైం ఇవ్వండి సార్. 2 మంత్స్ మనం రాజకీయాల్లోకి వెళ్తున్నాం కదా బ్రదర్, కొంచెం తొందరగా చూడండి అన్నారు. నేను విపరీతమైన బిజీగా ఉన్నాను అప్పుడు. ఓకే. ఆ ప్రొడ్యూసరు, సార్ ఒక 10 డేస్లో స్టార్ట్ చేసేద్దాం సార్, ఇట్లా మొదలుపెట్టాడు. నాకు 10 డేస్లో అసలు దాన్ని ఎట్లా చేయాలి అని అర్థం కాలేదు. సో ఆ సినిమా అట్లా వదిలేశాను. తర్వాత ఇంకొక సినిమాకు మళ్ళీ పిలిచాడు, ఆ సినిమా కూడా వదిలేశాను. అంటే అప్పుడు కరెక్ట్గా అన్నీ ప్యాక్డ్ డేట్లన్నీ ఒకరికి ఇచ్చేసేసి ఇక కుదరలేదు. అందుకని ఒక ఎన్టీ రామారావు గారితో సినిమా చేస్తే చరిత్రలో మిగిలిపోయేది అనేది మైండ్లోకి రాక పిచ్చితనంగా వదిలేశాను. రెండు సార్లు ఆఫర్ ఇస్తాను. అదే, కాకపోతే ఒక చిన్న తృప్తి ఏంటంటే, రాఘవేంద్రరావు గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఒకరోజు 2 యూనిట్లు చేయాల్సి వచ్చింది. ఏ సినిమాది? సింహబలుడు. సన్నజాజులో, సన్నజాజులో ఈ పాట, కన్నిమూజులో అని పాట అది, చాలా ఇష్టమైన పాట అది. అందులో వాణిశ్రీ గారు, ఏమయ్యా రే ఇవాళ గోపాలరావు గారు వీళ్ళేదు అర్జెంటుగా వెళ్ళిపోవాలంట, వాళ్ళ సీన్స్ నేను తీస్తాను, రామారావు గారు వాణిశ్రీ సీన్స్ ఇవాళ రేపు నువ్వు చేసేసేయి అన్నారు. నన్ను రాఘవేంద్ర గారి నుంచి అసలు ఎన్టీ రామారావు గారితో వాణిశ్రీతోటి నేను చేయటం డైరెక్షన్ నా వల్ల కాదు సార్, నేను చేయను అన్నాను. ఎందుకంటే ఆ సినిమాకి ఎన్టీ రామారావు గారు తాలూకా మొత్తం ఆయనకి ఆ పొద్దున్నే ఏం సీన్ అని చెప్పటం, ఆయనకి డ్రెస్సులు చెప్పటం, ఆయన ప్రోగ్రాంలన్నీ నేను చూసుకునేవాడిని. సో నాకు ఈ 2 రోజులు షూటింగ్ అప్ప చెప్పేశారు డైరెక్షన్, నేను చేయలేను సార్ అన్నా. ఏం ఎందుకు చేయలేవు అన్నారు. భయం వేస్తుంది సార్ ఆయన, అంత పెద్ద అయితే నేను డైరెక్షన్ చేయటం ఏంటని. ఏం భయం లేదు, నువ్వు వెళ్ళిపో, సీన్ ఇవి చేసేసే అన్నారు. సరే షార్ట్స్ అన్న రాసేవంట సార్ అన్నారు. నేను షార్ట్లు రాసేది, నేను ఇష్టం వచ్చినట్టు తీసేపోవన్నారు. రాఘవేంద్రరావు గారికి అంటే మీ మీద కాన్ఫిడెన్స్ అంత వచ్చారు, డ్రెస్ తీసేసుకుని వచ్చారు. ఏం బ్రదర్ ఏంటి వాళ్ళ సీన్ ఏంటి అన్నారు. సార్ ఇది సీన్ ఇది సార్ అన్న. ఏం డైరెక్టర్ గారు ఎక్కడా అన్నారు. గోపాలరావు గారు వాళ్ళు ప్రాబ్లము, అందుకని ఆ యూనిట్ ఆయన చేసుకుంటా అన్నారు. నన్ను ఏం మిమ్మల్ని చేయమన్నారా అన్నారు. చేయమన్నారు సార్. అదే కానీ యూనిట్ రెడీ, మరి చెప్పండి ఏం ఏం చెప్పమంటారు, ఏం చేయమ ఎలా చేయమంటారు చెప్పండి అన్నారు. ఇంకేమన్నా తగ్గిపోయింది, టెన్షన్ అంతా తగ్గిపోయింది సార్. సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పాను. మొత్తానికి మీరు ఆయన డైరెక్షన్ చేశారు? డైరెక్షన్ చేశాను 2 డేస్. అవును, షార్ట్ కెమెరా యాక్షన్ యాక్షన్ అనేది ఆయన తోటి చేశాను. ఓకే. సో ఆ తృప్తి మీ కోరిక తీరిపోయింది? తీరిపోయింది. అంటే రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోమన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, అత్తే అగ్ర హీరోలు అప్పుడు మోహన్ బాబు తోటి. అప్పుడు మోహన్ బాబు. ఓకే. సరే చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలయ్య. ఓకే. ఇప్పుడు కూడా చాలామంది నిర్మాతలు ఈ డైరెక్టర్ తోటి, అంటే ఈయన కొంచెం ఖాళీగా ఉన్నారు కదా, ఈయనతో ఈ డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అంటే, 93 సినిమాలు మీ అయ్యి, ఇంకో 7 సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ మీరు సెంచరీ అయిపోతుంది కదా. సో అలాగే ఎవరైనా వచ్చారా ఈ మధ్యకాలం చేద్దామని? ఎవరు రాలేదు. ఎవరు రాలా? ఒకవేళ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తారు. అంటే ఏ కైండ్ ఆఫ్ మూవీ చేద్దాం అనుకుంటున్నారు? చేయాలనే తపన ఎప్పుడు ఉంటుంది? ఉంది, ఒక లోపల ఉంది. డెఫినెట్గా ఈ 100 ఫినిష్ చేయాలని కాదు, కానీ మంచి సినిమా, డిఫరెంట్ ఫిల్మ్ ఏదైనా చేద్దాం అనేది మనసులో ఉంది. కానీ ఎవరన్నా వచ్చి అడిగితే, మీరు కిరాయి దాదా, విక్కి దాదా, విక్కి దాదా, నెక్స్ట్ ఇంకొకటి ఉంది టైటిల్ అలీ దాదా అని ఒకటి ఉంది, అది చేద్దాం. చేద్దాం 94 మంచి కథ తయారు చేయండి. అలాగే డెఫినెట్గా నిర్మాతను నేను తీసుకొస్తాను. అట్లాగే తప్పకుండా మీ డైరెక్షన్లో. అలాగే. అంటే మీరు రాఘవేంద్ర గారి దగ్గర అసోసియేట్గా చేసి ఉన్నారు. సో మీరు అప్రెంటిస్గా ఉన్నప్పుడు ఆయన అసోసియేట్. అవును. ఆయన డైరెక్షన్ ఒక సూపర్ హిట్ అయితే మీ డైరెక్షన్లో ఒక సినిమా సూపర్ హిట్. మీ అంటే గురు శిష్యుల మధ్యన ఎలాంటి వాతావరణం, అంటే పోటీ ఉండేదా, వాతావరణం ఉండేదా? అసలు పోటీ ఉండేది లేదు. నా సినిమా హిట్ అయితే చాలా సంతోషపడేవాడు ఆయన. అచ్చా. ఆయన సినిమా హిట్ అయితే నేను అంతకంటే సంతోషపడేవాడిని. కలవటం ఉండేదా? రోజు కలుస్తుండేవాళ్ళం. ఓకే. అట్లా ఆయనకి ఏదైనా
క్లాష్ వచ్చినప్పుడు ఆయన సినిమాలు నేను డైరెక్షన్ చేయడం. నాకు ఏదన్నా ఒకసారి మా ఒకప్పుడు మా ఫాదర్ చనిపోతే ఒక 12 డేస్ నేను చేయకూడదు. సో కృష్ణ విజయశాంతి సినిమా ఏదో షెడ్యూల్ ఉంది అప్పుడు, మొత్తం 12 డేస్ ఆయన షూటింగ్. అట్లాగే ఆయన సినిమాలు చాలా ఒక 2-3 సాంగ్స్ నేను చేసి పెట్టాను అండర్స్టాండింగ్తో చేసేవాళ్ళం. ఎప్పుడు అసలు ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది తప్ప పోటీతత్వం అంటే సక్సెస్లో పోటీ ఉండాలి కానీ పర్సనల్గా పోటీ ఉండేది పోటీ లేదు లేదు ఉండకూడదు కూడా ఉండకూడదు కూడా. ఎస్, సో ఆయనతో చాలా సినిమాలు హ్యాంగ్ చేశాను అన్నారు కదా కిషోర్ గారు. ఆయన ఫ్రూట్స్ ఆ ఫ్లవర్స్ మీరు బెటర్ సినిమాల్లో మీరు తింటారా వాడరా సినిమాలో వాడరా? చిరంజీవి గారుతో అప్పుడప్పుడు కలవటం అవుతుంటుందా అక్కడక్కడ ఫంక్షన్స్లో? తప్పకుండా. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండ్? చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఓకే, 25 సినిమాలు కాంబినేషన్లో అసలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కలిసి పనిచేసాము, అసలు ఒక్కరోజు కూడా మనస్పర్ధలు అనేది ఎప్పుడు లేదు. అసలు లేదు. వేటూరు సుందరరామూర్తి గారు మీకు పాటలు రాయాలంటే భయపడేవారంటే ఏంటి? ఆయన మీరు భయపెట్టారా? భయపెట్టడం కాదు, అంటే ఆ బిజీ దీంట్లో మామూలుగా ఇది మళ్ళీ రాని రోజు. అట్లాగే శుభలేఖ రాసుకున్నా, ఆయన ఫస్ట్ ఇయే రాసి పంపించారు నాకు. నేను ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి సార్ ఇది రాశారండి, మళ్ళీ 10 రకాలు రాయమను అనేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నచ్చలేదండి సార్, ఇంకో 10 రకాలు రాయమన్నారు. ఏమిటయ్యా 10 రకాలు రాయటం, ఏంటిది, ఏం తమాషానా అనేవాడు. ఆయన వాళ్ళ దగ్గరే నా దగ్గరే అనేవాడు. సరే ఏదో 2-3 వర్షన్లు రాసి పంపించేవాడు. సరే బాగాలేదు అసలు, అసలు ఏంటి ఆయన మనసు పెట్టట్లేదు సరిగ్గా రాయకుండా, ఏం తమాషాగా ఉంది ఎక్కడ కనిపి, ఏంటి గురువు గారు అసలు చండాలంగా రాస్తున్నారు మీరు, బాగలేవు అసలు ఏ పల్లవులు బాగలేవు, మళ్ళీ కొత్తగా రాయండి ఏదన్నా. బాబు ఆ రెడ్డి గారితో నేను పడలేను ఆయన, ఇంకెవరు నన్ను పెట్టి రాయించుకోమను అని చెప్పేవాడు ఆయన. వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు నాతో, నేను ఫోన్ చేసేవాడిని, ఏంటి ఎవరు నన్ను పెట్టి రాయించుకోమన్నారంటే రాయించుకోమంటారా అని. అలా కాదు బాబు, ఇన్ని వర్షాలు రాశాను ఇంకా నా వల్ల కావట్లేదు, మీరు కావట్లేదు అంటే ఏంటి అసలు రాయండి మీకు ఎందుకు, ఇంకో 4 వర్షాలు రాసి పంపించేవారు. రాసి పంపించి దీంతో ఇక ఆఖరి బాబు ఇంక నేను రాయలేను, ఈయన ఓకే చేస్తే ఓకే చేసుకుని లేకపోతే వేరే వాళ్ళతో రాయలేదు అన్న తర్వాత ఒకరోజు తీరిగ్గా 10 నిమిషాలు షూటింగ్ ఆఫ్ చేసి అన్ని వర్షాలు తీసుకురండి అయ్యా. ఈ మళ్ళీ రాని రోజు బాగుందయ్యా అనేవాడి. అందుకని ఆయన దగ్గర ఫస్ట్ నేను రాసింది అదే బాబు. అది అలా జరిగింది, మళ్ళీ రాని. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ మీకు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ ఆఫ్ మూవీస్కి మీ సినిమాకి ఎవరు చేశారు బాగా? చక్రవర్తి గారు చేశారు. ఇళయరాజా గారు కూడా నాకు 14-15 సినిమాలు చేశారు. 14-15 సినిమాలు చేశారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఓకే, అలాగే ఫైనల్గా ఇది చాలా హార్ట్ గురు. సపోజ్ మీరు సెంటర్లో ఉన్నారు, రాధిక ఒకవైపు రాధా ఒకవైపు, మీరు ఏ వైపు వెళ్తారు? ఎవరు పిలిస్తే వాళ్ళ వైపు. పిలవకుండా ఎటు వెళ్తారు? పిలవకుండా ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఒప్పుకుంటారు బాబు? అవునండి, ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సమయం ఏంటి, ప్యాకప్ అనగానే హీరోయిన్లు చాలా మంది వాళ్ళకి వాళ్లే అనుకోని, అంటే సపోజ్ మీ సినిమాలో ఆల్మోస్ట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వాళ్ళిద్దరు ప్యాకప్ అనగానే మీ చొక్క చింపేసేవాళ్ళు అంటే ఏంటది? చొక్కాలు చింపేసేవాళ్ళు. అవును, అంటే అదేంటో నేనంటే విపరీతమైన ఒక అభిమానం, ఒక ఇష్టం, ఒక అదేంటో చెప్పలేని ఒక ఇది. చొక్క ఒకటేనా ఇంకేమైనా చెప్పేవాళ్ళు? చొక్క ఒకటే, కాకపోతే ఏంటంటే చొక్క చింపేసిన తర్వాత మంచి షర్ట్ చింపేశారు అని కానీ నెక్స్ట్ డే నాది ఒక 1000 రూపీస్ షర్ట్ అయితే ఒక 2000 రూపాయల షర్ట్ వచ్చేసారు. వావ్, ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నారా? సరే ఇప్పుడు ఎవరున్నారు? సూపర్, చాలా సంతోషం ఈ రోజున ఈ విధంగా మిమ్మల్ని ఈ ఎపిసోడ్లో కలుసుకోవటం మాట్లాడటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు.